फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल प्रेम तो आदरी प्रति ओखर की ना ओक हृदयपूर्वक कृतज्ञता फ्रेंड्स वीडियो मन मरक अद्भुतम विशेषम अंशा गुरी तेसकटा एमोशन मन गतमोशन पार्ट वन तेसको मरी इपड़ू वीडियो मन ప్రాథమికమైనటువంటి ఎమోషన్స్ గురించి తెలుసుకుంటున్నాం మిత్రులారా. మన జీవితంలో ఈ ఎమోషన్స్ లేదా భావావేశాలు భావోద్వేగాలు ఒక కీలక పాత్రను పోషిస్తుంటాయి. చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ మన రోజువారీ జీవితంలో మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి మిత్రులారా. ఈ ఎమోషన్స్ మనం ఇతరులతో ప్రవర్తించే తీరును నిర్దేశిస్తూ ఉంటాయి. మరి ఒక్కొక్కసారి ఇవి మనల్ని శాసిస్తూ ఉంటాయి కూడా. మరి ఎంతోమంది ఈ సైకాలజిస్టులు కూడా ఈ మనిషి పైన ప్రభావాన్ని చూపే రకరకాల ఎమోషన్స్ పైన ఎంతో స్టడీ చేశారు. మరి ఈ ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి ఎమోషన్స్ని కొన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. వాటిలో ప్రధానమైనవి ఒక 7 ఎమోషన్స్ 7 ఎమోషన్స్ ఉన్నాయి. 1 హ్యాపీనెస్ సంతోషం, 2 సాడ్నెస్ అంటే దుఃఖం, 3 భయం ఫియర్, 4 కోపం యాంగర్, 5 సర్ప్రైజ్ ఆశ్చర్యము, 6 షేమ్ అంటే అవమానం, 7 లవ్ అంటే ప్రేమ. మరి ముందుగా హే హ్యాపీనెస్ అంటే సంతోషం అన్న ఎమోషన్ గురించి మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎమోషన్స్లో ఎక్కువ మంది కోరుకునేది ఇదే. ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్. ఇది ఒక సంతృప్తితోనూ ఒక ఉల్లాసంతోనూ ఒక మంచి సమృద్ధి జీవితాన్ని గడపడంలోనూ ఉండేటువంటి ఫీలింగ్. మరి ఈ హ్యాపీనెస్ అన్నటువంటి ఎమోషన్ శారీరక ఆరోగ్యం పైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. మరి ఈ హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఇవి రెండు ఎప్పుడూ కూడా ఒకదానిపైన ఇంకొకటే ఆధారపడి ఉంటాయి మిత్రులారా. అంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే పెద్దలు సంతోషమే సగం బలం అని అన్నారు. అంటే మన జీవితంలో ఎప్పుడు హ్యాపీనెస్తో మనం ఉన్నట్లయితే మన ఆరోగ్యం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది మిత్రులారా. మరి అలాగే 2 దుఃఖం బాధపడడం. ఈ బాధపడడం అన్నది మరొక రకమైనటువంటి భావోద్వేగం. ఇది నిరాశ, నిస్సహాయత, ఇంకా సరికాని మానసిక పరిస్థితి వల్ల ఇది ఏర్పడుతుంటుంది. మరి కొన్ని సందర్భాలలో ఇది ఒక సుదీర్ఘమైనటువంటి తీవ్రమైనటువంటి బాధగా కూడా మారే అవకాశం ఉంది. మరి ఈ ఎమోషన్ని మీరు రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే ఏడవడం ద్వారా, ఎక్కువ సమయం నిద్రపోవడం ద్వారా, నిద్ర మత్తులోను, ఇంకా ప్రతికూలంగా మాట్లాడడం ద్వారా ఈ యొక్క బాధపడడం దుఃఖం అన్నటువంటి ఎమోషన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉంటారు. తర్వాత భయం ఫియర్. ఈ భయం అనేది ఒక శక్తివంతమైనటువంటి భావోద్వేగం. ఇది జీవితంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మిత్రులారా. మీరు ఒక విధమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు లేదా ఏదైనా చూడకూడనటువంటి సన్నివేశాన్ని మీరు చూసినప్పుడు ఈ భయం అన్నది మీలో ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ భయం అన్నది మీలో ఏర్పడిందో మీ శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తాయి. అంటే మీ కండరాలు అన్నీ కూడా ఒక్కసారి ఉద్రేకంగా మారడం, మీ యొక్క హార్ట్ బీట్ పెరగడం అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, అలాగే మీ యొక్క బ్రీతింగ్ సిస్టమ్ కూడా చేంజ్ అవుతుంది అంటే శ్వాసక్రియ పెరుగుతుంది. అలాగే ఈ భయం అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఒకే రకంగా అనుభవించరు. ఇది వ్యక్తికి తేడాగా ఉంటుంది మిత్రులారా. కొంతమంది ఏదైనా ఒక సన్నివేశాన్ని, ఒక దృశ్యాన్ని, ఒక వార్తను విన్నా కొంతమంది ఎక్కువ భయపడుతుంటారు, కొంతమంది చాలా తక్కువ భయపడతారు, మరి కొంతమంది అసలు చాలా లైట్గా తీసుకుంటారు. మరి ఇంకొంతమంది అయితే ఇలాంటి భయం కలిగించేటువంటి పరిస్థితులనే కోరుకుంటుంటారు ఎప్పుడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మిత్రులారా. ఇంకా తర్వాత ఎమోషన్ కోపం యాంగర్, ఇది కూడా చాలా శక్తివంతమైనటువంటి భావోద్వేగం. ఇది మీలో ఉన్నట్లయితే ఇతరులపై శత్రుత్వం, విరోధం, ఆందోళన వంటి భావాలతో మీరు కలిగి ఉంటారు. భయం ఎలాగైతే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఈ కోపం కూడా ఈ శరీరం మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంటుంది.
ఈ కోపం వల్ల మీ యొక్క ముఖ కవళికల్లో మార్పులు ఏర్పడుతుంటాయి, మీ ముఖంలో చేంజెస్ వచ్చేస్తుంటాయి, అలాగే మీ బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పులు వస్తుంటాయి. మీ స్వరంలో మార్పు వస్తుంది, మీ శరీరం రంగు మారుతుంది, మీ శరీరంలో చెమటలు పడతాయి, మీ పక్కనున్నటువంటి వస్తువులను మీరు పగలగొడతారు, వీలైతే కాళ్ళతో తన్నుతారు, విసిరి పరేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కోపం తాలూకు ఉద్భవించేటువంటి ఫలితాలు. మరి ఇది ఒక ప్రతికూల భావోద్వేగం ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇది మనకు ఎందుకు పనికిరానటువంటి భావోద్వేగం. దీనివల్ల కొంచెం కూడా మన మనసుకి కానీ మన శరీరానికి కానీ మన భౌతిక పరిస్థితులకు కానీ ఎలాంటి ఉపయోగము లేదు. మరి ఒక్కొక్కసారి దీనివల్ల మంచి జరగవచ్చు, కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అంటే మీలో వచ్చేటువంటి ఈ కోపం అన్నటువంటి ఈ ఎమోషన్ ద్వారా మీ ఎదుటి వ్యక్తిలో ఆ మార్పులు అనేటివి ఒక్కొక్కసారి సంభవిస్తూ ఉంటాయి. అది మనకు జరిగేటువంటి మంచి కావచ్చు మిత్రులారా. దానికంటే ముందు ఏం జరుగుతుందంటే, ఈ ఎమోషన్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మార్పుల వల్ల మన శరీరం అనారోగ్యం పాలవుతుంది. అంటే ఈ కోపము అన్నటువంటి ఎమోషన్ మన నుంచి ప్రదర్శించగానే దాన్ని ఎదుటి వ్యక్తి తీసుకొని వారి జీవితంలో దాన్ని చేంజ్ చేసుకొని వారు మారితే హ్యాపీ. అది చాలా తక్కువ పర్సంటేజ్ లో అది జరుగుతుంటుంది మిత్రులారా. కానీ ఇక్కడ మొట్టమొదట చెడిపోయేది మన ఆరోగ్యమే ఈ కోపం అన్నటువంటి ఎమోషన్ ద్వారా. ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అనియంత్రిత కోపం ఎప్పుడు కూడా అనర్థదాయకమే. అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ నియంత్రణ లేనటువంటి కోపము ఎప్పుడు కూడా అనర్థదాయకమే. దాన్నే మనం క్రోధం అనొచ్చు, అంటే అన్కంట్రోల్డ్ యాంగర్. దీనివల్ల ఇతరులకు మరి మీకు ఎక్కువగా హాని కలుగుతుంది, మరి ఇది హింసకు కూడా దారితీస్తుంది. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఇది హార్ట్ పైన ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది మిత్రులారా. మన యొక్క గుండె మీద ఇది ఎంతో ఒత్తిడిని కలుగు చేస్తుంది. సో తద్వారా ఏం జరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు. సో కాబట్టి ఈ కోపము అన్నటువంటి ఎమోషన్ని మనము ఎంత వీలైతే అంత తగ్గించుకుంటే అంత మంచిది. మరి ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధనను కొనసాగిస్తూ ఉంటామో మన నుంచి దూరమయ్యేటువంటి ప్రప్రథమమైనటువంటి ఎమోషన్ ఇదే. ఆ కోపం అన్నది పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది మిత్రులారా, మనలో నుంచి అది డైల్యూట్ అయిపోతూ వస్తుంది. మన సాధన పెరిగి మనలో శక్తి నింపుకునే క్రమంలో తప్పక ఇది తగ్గుతూ వస్తుంది మిత్రులారా. తర్వాత ఆశ్చర్యం, సర్ప్రైజ్. సో ఇది కూడా మనము కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి భావోద్వేగం. ఇది ఒక్కొక్కసారి సానుకూలంగాను, కొన్నిసార్లు ప్రతికూలంగాను, ఇంకొన్నిసార్లు తటస్థంగా కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఈ సర్ప్రైజ్ అన్నటువంటి ఎమోషన్ని వాళ్ళు ప్రతికూలంగా భావిస్తూ వాళ్ళు శరీరాన్ని అనారోగ్యపరచుకుని ఉంటారు. అంటే ప్రతిదానికి ఎక్కువ ఉద్రేకం పడిపోవడం. కొంతమంది వీటిని పాజిటివ్గా తీసుకొని వాళ్ళ శరీరానికి హాని లేకుండా చూసుకుంటారు. మరి మరికొంతమంది దీన్ని తటస్థంగా ఉంచుకుంటారు. అంటే అలాంటి సంభ్రమాచర్యాలకి వాళ్ళు ఎప్పుడు గురికారు. అంటే మనం ఏమంటుంటామంటే, ఇలాంటి వాళ్ళని ఆ పక్కన పిడుగుపడినా వీళ్ళు చలించరు అలాంటి మనస్తత్వం అని అంటుంటాం. అంటే వీళ్ళలో ఎలాంటి ఆ భావోద్వేగం అనేది, ఆ ఆశ్చర్యం అనేది వీళ్ళలో ఏ కోశాన ఉండదు. వీళ్ళు తటస్థంగా ఉంటారు మిత్రులారా. మరి ఆయా పరిస్థితులను బట్టి ఇది ప్రదర్శించబడుతూ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఒక కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి, ఉన్నట్టుండి ఎవరో మీకు ఒక్కసారిగా అడ్డం వచ్చారు, అప్పుడు ఇది మీకు ఒక ప్రతికూల స్పందనలాగా ఉంటుంది. అంటే అక్కడ ఒక తెలియనటువంటి ఒక మీ లోపల ఒక భావన క్రియేట్ అవుతుంది, ఒక ఆశ్చర్యం. అంటే తెలియనటువంటి ఉన్నట్టుండి సడన్గా మీకు ఎదురొచ్చినప్పుడు మీలో ఒక ప్రతికూల స్పందన ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి మీ మిత్రులు మీకు తెలియకుండా మీ పుట్టినరోజును ఒక వేడుకగా ఏర్పాటు చేస్తారు. అంటే మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని మీకు తెలియకుండానే వాళ్ళు ఒక మంచి ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లి మీకు ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తారు. సో ఇక్కడ అది మీకు అనుకూల భావోద్వేగంగా పనిచేస్తుంది. అంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఏమో అది ప్రతికూల భావోద్వేగము ఆశ్చర్యం అన్నది, మరి ఇక్కడేమో అదే భావోద్వేగం అనుకూలంగా పనిచేస్తుంది మిత్రులారా. అంటే ఇది పరిస్థితులను బట్టి ఈ భావోద్వేగం అన్నది మారుతూ ఉంటుంది. సో తర్వాతది అవమానం, షేమ్. ఇది కూడా ఒక ప్రతికూల భావోద్వేగం. అంటే మనలో చాలా మంది దీన్ని అసలు భరించలేరు.
వాళ్ళు దీన్ని ఏదో ఒక రూపంలో బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు మిత్రులారా. ఈ యొక్క అవమానం అన్నటువంటి ఈ భావోద్వేగం వల్ల, ఈ ఎమోషన్ వల్ల మనలో ఒక ప్రతీకార వాంఛ అనేటువంటిది పెరుగుతుంది. మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇంకా ద్వేషం, పగ, కోపం మొదలగు ఎమోషన్స్ అన్నీ కూడా మనలో బయలుదేరుతుంటాయి. అంటే ఒక అవమానం అన్నటువంటి ఆ చిన్న ఎమోషన్ వల్ల ఇవన్నీ మనలో కలుగుతుంటాయి. మనకు ఉదాహరణకు మహాభారతంలో మనం గమనించినట్లయితే ఆ దుర్యోధనుడు మైసభలో తనకు జరిగినటువంటి ఆ పరిస్థితిని ఒక అవమానంగా ఎప్పుడైతే భావించాడో తన లోపల ఈ గుణాలన్నీ మొదలయ్యాయి. అంటే ద్వేషము, పగ, కోపము, ప్రతీకార భావము ఇవన్నీ మొదలయ్యి అంటే అవి తన యొక్క వంశ నాశనానికి దారితీశాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మరి ఈ ఎమోషన్స్ వల్ల, ఈ అవమానం అనేటువంటి ఎమోషన్ వల్ల, దీని యొక్క బై ప్రోడక్ట్స్ అయినటువంటి ఈ ద్వేషము, పగ, కోపము వీటన్నిటి వల్ల మొట్టమొదటిగా మన శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది. అలాగే మనస్సు ప్రశాంతతను కోల్పోతుంది. అంటే ఈ మానసిక అశాంతి అన్నది బయలుదేరుతుంది. అందుకే మనం ఈ ధ్యానం అన్నది మనం ఎప్పుడైతే అలవాటు చేసుకొని ఈ సాధన చేస్తూ పోతామో, ఈ మన నుండి ఈ మానం, అవమానం అన్నటువంటి స్థితి బయటకు పోతుంది. దీన్ని మనం ఓవర్కమ్ అవుతాం. అంటే మన జీవితంలో జరిగేటువంటి ఏది కూడా మనం ఒక అవమానంగా ఫీల్ కాము. ఎందుకంటే మనకు ఆ సత్యం తెలుస్తుంది కాబట్టి మనము దేనిని ఒక అవమానంగా స్వీకరించము. ఎప్పుడైతే ఒక అవమానంగా మనం స్వీకరించమో మన లోపల ఈ ప్రతీకార భావం అనేది పెరగదు మిత్రులారా. మరి ఇక తర్వాతి ఎమోషన్ ప్రేమ. ప్రేమ అన్నది ఎంతో అద్భుతమైన భావోద్వేగం. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఉండేటువంటి ఎమోషన్. కాకపోతే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ ప్రేమ అన్నది కేవలం ఒక శారీరక ఆకర్షణ మాత్రమే కాదు మిత్రులారా. ఇది ఎంతో అద్భుతమైనటువంటి, ఎంతో సానుకూలమైనటువంటి భావోద్వేగం. ఈ ప్రేమ అన్నది మానసికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మన లోపల ఈ దయ, కరుణ అన్నటువంటివి పెరుగుతాయి. ఇది అనేక రకాలుగా ప్రకటితం అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఒక ఐదింటిని చెప్పుకోవచ్చు. కుటుంబ ప్రేమ, స్నేహపూర్వక ప్రేమ, శృంగార ప్రేమ, అతిథి ప్రేమ, ఇంకా దైవిక ప్రేమ. కొంతమంది ఈ ప్రేమ అన్నది ఇతరుల నుంచి మనకు రావాలి అని ఆశిస్తుంటారు. కానీ ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇతరుల నుండి వచ్చేటువంటి ప్రేమతోనే నా జీవితం నిండి ఉంది అనుకోవడము పొరపాటు. ప్రేమ అన్నది మీలో పొంగి పొర్లుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన. అది మీ లోపలే ఉంది. ఇలాగా దాన్ని ఇతరుల నుండి ఆశించడం అన్నది మీ యొక్క అసంతృప్తికి కారణమవుతుంది. అంటే మీరు కోరుకున్న వారి దగ్గర నుంచి మీకు ఆ ప్రేమ లభిస్తే మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అలా లభించినప్పుడు మీరు ఆ దుఃఖానికి గురి అవుతారు. అంతేకాకుండా మీరు ఆశించిన స్థాయిలో ఇతరుల నుంచి మీకు అది లభించినట్లయితే అప్పుడు కూడా మీరు ఈ యొక్క దుఃఖానికి గురి అవుతారు. కాబట్టి ఇతరుల నుంచి మనము ఆ ప్రేమను పొందడం ద్వారానే మనము సంతోషంగా ఉన్నాము అనుకోవడము పొరపాటు. బికాస్ మనలో ఉన్నటువంటి ప్రేమ, మనలో నింపుకున్నటువంటి ప్రేమ, ఆ ప్రేమతోనే మనం ఎప్పుడు సంతోషంగా ఉండగలం మిత్రులారా. ప్రేమ అన్నది ఒక దైవక శక్తి, ఒక దైవ గుణం. అది మనలోనే ఉంది అన్నటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. మరి నేను ఎందుకు ఈ ప్రేమను వ్యక్తపరచలేకున్నాను అని కొందరికి అనుమానం కలగవచ్చు. ఎందుకంటే మీరు దాని మీద కొన్ని మాయ పొరలు కప్పివేసి ఉన్నారు. అందుకనే మీ లోపల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమని మీరు వ్యక్తపరచలేకుండా ఉన్నారు. వాటిని తొలగించుకోవాలి. మరి ఎలా అంటే ధ్యానం. ధ్యానం ద్వారా వాటిని తొలగించినప్పుడు మీ నుండి ఆ ప్రేమను అద్భుతంగా ప్రకటితం చేయవచ్చు. మరి ఈ ప్రేమ అన్నటువంటి ఈ యొక్క భావోద్వేగంలో ఎప్పుడు కూడా సరే ఇవ్వడమే ఉంటుంది. అంతేగాని ప్రేమ అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి నుండి, దేనిని ఆశించదు. ప్రేమ అన్నటువంటిది ఇతరుల గురించి మంచిగా ఆలోచించడం, ఇతరులకు మంచి అనుభూతిని కలిగించేలా చేయడం, ఇతరులు సుఖంగా ఉండేలా వ్యవహరించడం చేస్తుంది. ఇది మీకు ఎంతో కాంతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. మన నుండి అన్ని వేళలా షరతులు లేని ప్రేమ మాత్రమే ప్రకటితమవ్వాలి. అదే దైవిక ప్రేమ, అదే అసలైన ప్రేమ.
మరి ఈ ప్రేమ అన్నటువంటి ఈ ఎమోషన్ మన నుండి అనునిత్యము ప్రకటితం అవుతూ ఉండాలి. ఇప్పుడు మాత్రమే మనము మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆనందంగా అన్ని వేళలా అద్భుతంగా జీవించగలరు. కాబట్టి ఈ ఇలాంటి ఎమోషన్స్ అనేటివి ఎప్పుడూ మన నుంచి వస్తూనే ఉంటాయి. ఈ ఎమోషన్స్ అనేటివి లేకపోతే మానవ జీవితం అంటూ లేదు, మానవ అనుభవాలు లేవు, అనుభూతులు లేవు. మరి ఈ ఎమోషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, మన నుంచి వచ్చేటువంటి ఎమోషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి అంశము. మరి ఈ హౌ టు హ్యాండిల్ ఎమోషన్స్, మన జీవితంలో మనలో కలిగేటువంటి ఎమోషన్స్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వాటిని ఎలా మనం మలుచుకోవాలి అన్నటువంటిది మరొక వీడియోలో మనం తప్పక తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని మీ మిత్రులకి, మీ గ్రూపులకి, అందరికీ చేరవేయండి. మరి వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని యెడల వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా వచ్చేటువంటి ప్రతి వీడియోని మీకు చేరవేర్చేందుకు ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే ఈ వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యము, సంకల్పం. మరి ఈ సంకల్పానికి మీరందరూ చేయి చేయి కలిపి ఈ ఛానల్కి మరింత శక్తిని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.